మీ బాస్ ఎక్కడ? ఏం పని మీద వచ్చారు? అవన్నీ నీకు చెప్పాలా? చెప్పరా? పోలీసులతో జోకులేకు. జోకులా? అడిగిందని సమాధానం చెప్పు. మీ బాస్ ఎక్కడ? లోపల ఉన్నారు, వెళ్ళండి. దట్స్ గుడ్. మీరేనా కిరణ్? మిస్టర్ కిరణ్, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ పేరు ఇప్పుడైనా ఉన్నావా? విన్నాను సార్, రండి కూర్చోండి. కూర్చోవడానికి రాలేదు. ఇక్కడ హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని తెలిసింది, మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. నా పేరు చెప్తేనే అందరికీ టెర్రర్, టెర్రర్. సిటీ అంతా గజగజలాడిపోవాల్సిందే, తెలిసిందా? అలాంటిది నా ఏరియాలో ఇలాంటివి జరగడానికి వీల్లేదు. మీకు ఎవరి మీద అనుమానం ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీకు మంచిది, నాకు మంచిది. ప్లీజ్ సార్, ఇంకో రెండు కేసులు పట్టుకుంటే నాకు ప్రమోషన్ వస్తుంది. కిరణ్ గారు, పిల్లలు గలవాడిని మీరే సహాయం చేయాలి ప్లీజ్. నా ప్రమోషన్ మీరు చేసే సహాయం మీదే ఆధారపడి ఉంది. ఓ సింతేనా, మీ దగ్గర ఏదైనా క్లూ ఉందా? అబే లేవు. వాటికి సంబంధించి ఏమైనా క్లూస్ దొరికితే మొట్టమొదట మీకే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సార్ మర్చిపోకండి సార్, మీరు చేసే సహాయం వల్ల నాకు ప్రమోషన్ వస్తుంది సార్. అబే భలేవారే, తప్పకుండా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే బాయ్. శాస్త్రగారు, శాస్త్రగారు. ఏంట్రో తిరకాసు, ఏంటి పైకి వచ్చావు? మీతో కొంచెం పర్సనల్ టాకింగ్ చేయాలండి. ఇక్కడ ఎవరు లేరు, చెప్పు. నన్ను అడిగితే? నిన్నేమీ అడగను. మీరు అడగకపోయినా సరే మీకు రహస్యం చెప్పాలనుకున్నానండి. చెవిలో చెప్పు. ఏంటంటే, నా కళ్ళగా గులాబీ పువ్వు రెండు మూడు రకాలుగా కనబడుతుంది బాబు, నాకైతే భయంగా ఉందండి. రాత్రిపూట వచ్చి ఎవరు కూతలు కూసావంటే పళ్ళు రాలగొడతాను. జాగ్రత్త, నీ మొహానికి ఏది చూసినా రెండు రకాలుగానే కనపడతాయి. ఇది ఎంత? రెండు. శాబాష్. అగే, ముందు నీ కళ్ళు ఏ రకరకన్నా చూపించుకో. నా కళ్ళకేమైనా బాబు, బానే ఉన్నాయి కదేటి. నీ కళ్ళకేమిటా? దేశానికి ఎనిమిది దిక్కులుంటే ఏ దిక్కును చూస్తున్నావో తెలియదు బాబా. నాకుండి చూడండి, చాలా భయంగా కొట్టుకుందండి బాబా. సరే ఉండు ఉండు, చెప్తా. ఈ కుంకుమ బొట్టు పెట్టుకుని, ఇది హనుమాన్ చాలీసా క్యాసెట్. వెళ్ళి ఈ క్యాసెట్ పెట్టుకుని పడుకో. ఇందులో హనుమంతుడి మీద గీయట్లు పాటలు ఉంటాయండి. హనుమంతుడి మీద కాదు, హనుమంతుడు తోక మీద పొడిగాటి దండకం ఉంది. ఓ పనికి మాలిన విధవా, వెళ్ళి పెట్టుకుని పడుకో. అలాగేనండి, కోళ్ళ మీ మేలే జన్మలో గుర్తుంచుకోనండి. మర్చిపోనండి. ముందా క్యాసెట్ పెట్టుకోవడం మర్చిపోకు. ఈ క్యాసెట్ మాత్రం పెట్టుకుని వింటానండి. ఎవరాన్ చేసుంటారు స్వామి? ఇది తిరకాసు టేప్ రికార్డ్ రే. తిరకాసేడి ఎక్కడ దాక్కున్నాడో? ఎక్కున్నాడు? ఓరి విధవా, టేబుల్ కింద దూరేమిట్రా? ఒరే మూడు కళ్ళ విధవా. అదేంటి బాబు అలాగంత రేటండి శాస్త్రి గారు? ఆ పాట ఏంటో నాకు తెలియదండి బాబు. వీడే గొంతు మార్చి ఆ పాట పాడి మనందరినీ భయపెడుతున్నాడు. వీడే దయ్యం పట్టండి. అయ్య బాబు, నాకంటే ఇదండి, ఇది హనుమంతుడు పాటని పాట బాబు. హనుమంతుడు పాట ఏమిట్రా నీ బొంద? కాదండి బాబు. అయ్య బాబు, ఇందాక మీరు ఇచ్చిన హనుమంతుడు క్యాసెట్ అండి. ఏదిరా క్యాసెట్ చూడండి, ఇందాక మీద అదే పాడుతున్నాడు బాబు. దేవతాండ క్యాసెట్ లో ఉరిపి అయి పాట
పేయిపాట అంటే నేనే పొరపాటున క్యాసెట్ మార్చిచ్చానన్నమాట. శాస్త్రి బావా, ఇదంతా నీ తతంగా. తన్నులు తింటావు ఎవడా నీకు బావా? ఇదిగో మాటలు తినగలని తప్పుడు క్యాసెట్ ఇచ్చి మమ్మల్ని అందరినీ దయ్యం భూతం దడిపించింది చాలక. ఇంకా బుకాయిస్తున్నావా? భయపడేవాడి పెళ్లి ఎందుకు చేస్తున్నావు? పెళ్లికి దీనికి సంబంధం ఏంటి? అట్లా అంటే నాకు ఏడిపోతుంది. పెళ్లి చేసుకున్నా సావరం కాలేదని బాబా. నీకెవరు చెప్పారా? నీకెవరు శాస్త్రి గారు చెప్పారా? పంతులు, నా ఇంటి గుట్టంతా రచ్చగీడుస్తావా? నేనేం చేస్తాను చూడు. ఏమిటో నువ్వు చేసేది? మేమంతా చేతకైన వాళ్ళమా? అర్ధరాత్రి కాబట్టి సరిపోయింది. అదే డేట్ ఏమైతేనా చెప్పేవాడిని. అబ్బో పెద్ద చించేవాడు బయలుదేరాడు మొనగాడు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. ఏమంటావు బామ్మా? కోసిన కర్మ కూడా నిన్నే సలహా అడగాల. నేను నా పని అయిపోయింది. ఎక్క కుదిరింది, లేపుతూ కూర్చో. ఒరే నీ అంత చూస్తా, రేపు చూద్దూగానే ముందు బామ్మని లేపుకో. ఏమిట్రా నీ విధవ కూతలు నువ్వు? ఆంటీ గారు, అమ్మా ఆంటీ గారు. అమ్మా వీళ్ళు జీవేమిటో నాకు అర్థం కావడం లేదు. వీళ్ళు నన్ను వదిలిపెట్టరు. మళ్ళీ క్యాసెట్ వింటావా? మరీ అంతగా భయపడకరా, నేను క్యాసెట్ తీసుకుపోతాలే. వస్తాను కదా. వ్యాయామం చేస్తున్నావా? 21 కాదండి, కూరగాయలు తరుగుతున్నాను. ఏమిటో నాకు కళ్ళు కనిపించాలనుకుంటున్నావా? చూస్తున్నారు.